నమస్తే, బోస్ కుమ్మరి విజయసాయిరెడ్డి గారు. విజయసాయిరెడ్డి గారు ప్రభుత్వం ఫామ్ అయిన వైసీపీ ప్రభుత్వం ఫామ్ అయినటువంటి మొదట్లో చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు. ప్రభుత్వంలో నెంబర్ టూ అనేటువంటి విధంగా వ్యవహరించినటువంటి తీరు మనందరికీ తెలుసు. సడన్గా వాళ్ళు ఢిల్లీ లెక్కర్ స్కామ్కి సంబంధించి వాళ్ళ అల్లుళ్ళు వాళ్ళంతా ప్రాబ్లం అవటం, ఆయన సడన్గా సైలెంట్ అయిపోయారు. అది కూడా కాకుండా విశాఖపట్నానికి సంబంధించి ఆయన మీద విపరీతమైనటువంటి రూమర్స్ రావడంతో సీఎం జగన్మోహన్రెడ్డి గారు ఆయన పక్కన పెట్టారనేటువంటి విధంగా, సజ్జల రామకృష్ణ గారిని తీసుకొచ్చారనేటువంటి విధంగా అప్పుడు వార్తలు నడిచారు. ఆ తర్వాత ఏంటంటే ఒకరు కాదు చాలా మంది వరకు కూడా పార్టీకి సంబంధించి సీఎం జగన్మోహన్రెడ్డి గారి మీద అసంతృప్తితో వెళ్ళిపోయారనేటువంటి విధంగా కూడా వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నటువంటి తరంలో అందరినీ కూడా దగ్గరికి చేర్చుకోవాలనేటువంటి విధంగా సీఎం జగన్ గారి వ్యూహంలో భాగంగా జరుగుతుంది ఇదంతా అనేటువంటి కోణంలో చాలామంది మాట్లాడుతున్నారు. మరి విజయసాయిరెడ్డి గారిని ఇంకొక వన్ ఇయర్లీ ఎలక్షన్స్ ఉన్నాయనగా విజయసాయిరెడ్డి గారిని తీసుకొస్తారు, మళ్ళీ విశాఖపట్నం అప్పచెప్తారు అనేటువంటి విధంగా వార్తలు వస్తుండటంతో జస్ట్ అట్లా నడుస్తుంది. ఆయన వచ్చేసినటువంటి పరిస్థితులు అయితే క్లియర్గా తెలుస్తున్నాయి. విజయసాయిరెడ్డికి ఆయనే పోటీ, ఆయనకి ఎవరు లేరు సాటి, ఇంకా దాంట్లో వేరే సెక్షన్ లేదు. ఆయన మాట్లాడినటువంటి తీర్పు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఒకసారి చూస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని చెప్పేసి వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అంటారు. దూసుకుపోతుందంట, బాగా దూసుకుపోతుందంట. మరి అత్యధిక తలసరి ఆదాయానికి సాధించడంలో ఇతర దక్షిణాది రాష్ట్రాలతో, దక్షిణాదిలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నింటితో కూడా విపరీతంగా పోటీ పడుతుందనేటువంటి కోణంలో చెప్పుకొచ్చారు మహానుభావులు. మరి విభజన సమస్యలు వేధిస్తున్నప్పటికీ ఏపీ ఈ ఘనతను సాధించింది అన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక సర్వే గణాంకాల ప్రకారం ఈ విషయం స్పష్టమవుతుందని చెప్పారు. జాతీయ సగటు తలసరి ఆదాయం 1,50,007గా ఉండగా ఏపీ తలసరి ఆదాయం 2,07,771గా ఉందంట. మరి విజయసాయిరెడ్డి తెలిపారు, మరి ఫార్మా ఐటీ హబ్ మరి అయినటువంటి హైదరాబాద్ తలసరి ఆదాయం 2,65,000, అంటే దాదాపుగా హైదరాబాద్ మనం ఒకటే అనేటువంటి కోణంలో ఈయన ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. అంటే ఇక్కడ టోటల్గా ఏంటంటే పెద్ద పరిశ్రమలు లేకపోయినా కూడా ఈ లెవెల్లో ఆంధ్రప్రదేశ్ ఉందనేటువంటి కోణం, అంటే పెద్ద పరిశ్రమలు లేవని ఒప్పుకుంటున్నారు. అదేవిధంగా ఫార్మా ఐటీ లాంటి హైదరాబాద్ లాంటి హబ్లు కూడా మన దగ్గర లేవనేటువంటి కోణంలో ఈయన ఆల్రెడీ ప్రస్తావిస్తున్నారు. అంటే రాజధాని లేక పెద్ద పెద్ద పరిశ్రమలు లేక మరి ఇంత ఆదాయం ఏడించి వస్తుంది విజయసాయిరెడ్డి గారు అనేటువంటి మాట ఇప్పుడు కనపడుతుంది. ఎందుకు అప్పులు చేస్తున్నట్టు, ఇంత ఆదాయం వస్తుంటే ఎందుకు అప్పులు చేస్తున్నట్టు, ఈ అప్పులన్నీ ఎందుకు తీసుకుంటున్నట్టు, మరి ఇదైనా కూడా చిన్న లాజిక్ కదా, మామూలుగా సామాన్యుడికి అర్థమయ్యేటువంటి లాజిక్ కదా ఇది. మనం ఏం మాట్లాడినా చెల్లిపోతుంది, మనం ఏ రాజకీయం చేసినా కూడా జనాలు వింటారు అని అనుకుంటే విసుగుపడుతుంది, చిరాకేస్తుంది. అది 2024లో 1 గంట దాకా నుంచొని చంద్రబాబు నాయుడు ఓడించలా, ఈసారి 3 గంటల దాకా నుంచోనైనా సరే ఆ చిరాకు వస్తే ఓడిస్తారు ప్రజలు. ఒకసారి ఆలోచించుకుంటే బెటర్ లేదు నా అభిప్రాయం.